అధ్యక్ష చాలా సంతోషం. ఈరోజు ఈ దేశంలో వాజ్పేయి గారి హయాంలో మొబైల్ ఫోన్లు ప్రవేశపెట్టినప్పుడు మా పార్టీలో కొంతమంది జాతీయ నాయకులు ఉపయోగించేవాళ్ళు. అధ్యక్ష, స్వర్గీయ ప్రమోద్ మహాజన్ గారు టెలికమ్యూనికేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెల్ ఫోన్ ఉపయోగించేప్పుడు చాలామంది సెల్ ఫోన్ వాడుతున్నాడు ప్రమోద్ మహాజన్ సెల్ ఫోన్ వాడుతున్నాడని చెప్పి చాలామంది ఆ రోజు మాట్లాడేటువంటి వాళ్ళు. అధ్యక్ష, సో ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు వారు. ఆయన ఆ రోజు అన్నాడు, ఈరోజు నన్ను అంటున్నారు కదా మీరు, ఈ దేశంలో సామాన్య ప్రజలు కూడా మరి పేదవాళ్ళు కూడా సెల్ ఫోన్ పట్టుకునేటువంటి సమయం దూరం లేదని చాలా దురదృష్టితో ప్రమోద్ మహాజన్ ఆ రోజు అన్నారు. అధ్యక్ష, చాలా సంతోషం. అధ్యక్ష, ఈరోజు సెల్ ఫోను మరి కొంత ధనవంతులకు మరి అధికారులకు మాత్రమే పరిమితం అనుకున్నటువంటి సెల్ ఫోన్ ఈరోజు సామాన్య ప్రజల్లో ఒకరోజు ఉపవాసమైన ఉండైనా సరే అతను సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి చాలా మంచిది, ఈరోజు దాన్ని 5% ట్యాక్స్ తగ్గించడం ఏదైతే ఉన్నదో ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఇటీవల ఆన్లైన్ సిస్టమ్ కానీ పేటెల్ కానీ ఇటువంటివి కూడా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి సెల్ ఫోన్ యూసేజ్ ఇంకా రానున్న రోజుల్లో మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత మనలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకు అధ్యక్ష, సెల్ ఫోన్ మనం వాడుతుంటే ఇన్కమింగ్ ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఆయన అన్ని పనులు చెప్తాడు. మనం ఇంకో ఒక ఫోన్ అటెండ్ చేసి ఆ పని మనం అటెండ్ కావడానికి మళ్ళీ సమయం కూడా దొరకదు, కానీ ఫోన్లు వస్తూ ఉంటాయి. ప్రజలు ఆ రకంగా చాలా చైతన్యమయ్యారు. ఎక్కడున్నా కూడా ప్రజలు సెల్ ఫోన్ ద్వారా తమ ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు చెప్తున్నటువంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఇది ప్రజలకు కూడా, పేద ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని 5% తగ్గించడం ఏదైతున్నదో నేను మనస్ఫూర్తిగా మరి మంత్రి గారిని అభినందిస్తూ రానున్న రోజుల్లో ఇదే విధంగా ఇంకా అనేక ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి వస్తువుల మీద పన్నులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు, పేద ప్రజలు ఉపయోగించేటు ఇతర వస్తువుల మీద కూడా పన్నులు తగ్గించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అధ్యక్ష కృష్ణయ్య గారు, గౌరవ సభ్యులు కృష్ణయ్య. అధ్యక్ష, మొబైల్ ఫోన్ మీద వ్యాధి తగ్గించడము చాలా మంచి పరిణామము, మంచి స్టెప్ కూడా ఇది. అయితే ఇంకా మొబైల్ ఫోన్స్ ప్రజలందరికీ అందుబాటులో రావడమే కాకుండా ఈ మధ్య క్యాష్లెస్ విధానం ఏదైతుందో దానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రజలందరికీ కూడా రీచ్ కావడానికి ఉపయోగపడుతుంది. ఇది దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తాం. గౌరవ సభ్యులు చిన్నారెడ్డి గారు. అధ్యక్ష, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సెల్ ఫోన్స్ పైన 14.5% నుంచి 5% తగ్గించేటువంటి ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా సమర్థిస్తూ, అధ్యక్ష తమరి ద్వారా గౌరవ సభకు నేను తెలియదలుచుకున్నాను, సెల్ ఫోన్స్ ఈ దేశంలో ఒక గొప్ప రెవల్యూషన్. ఈరోజు అక్షరాస్యత ఉన్నా లేకపోయినా మనం గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు సెల్ ఫోన్ ఉంది. కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు సెల్ ఫోన్ వాడుతూ ఉన్నారు. మనం పొలం గట్టుపైన కూర్చుంటే మన పొలాల్లో పనిచేస్తున్నటువంటి చాలామంది దగ్గర సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి. వాళ్ళకు ఇంగ్లీష్ ఏబీసీడీ రాకపోయినా మీ సెల్ ఫోన్ నెంబర్ ఎంత అంటే ఇంగ్లీష్లోనే చెప్తారు. అంత గొప్పగా ఈరోజు సెల్ ఫోన్స్ వాడకం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత సెల్ ఫోన్స్ ద్వారానే అన్ని చెల్లింపులు జరగాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని ఈ సెల్ ఫోన్స్ వాడకాన్ని ప్రోత్సహించే విధంగా, ఆ ధరలు తగ్గించే విధంగా ఈ వాల్యూయాడెడ్ ట్యాక్స్ను తగ్గించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష తమ ద్వారా. థ్యాంక్ యూ. స్పీకర్ మేడం, ये जो सेल फोन का वैट के अंदर जो कमी की पेशकश जो हुकूमत की जानिब से की गई, मजलिस इत्तेहादुल मुस्लिमीन से हम इसका खैर मकदम करते हैं और तायद करते हैं. नो द क्वेश्चन इज दैट द तेलंगाना वैल्यू एडेड टैक्स 4th अमेंडमेंट बिल 2016 बी टेकन इनटू कंसीडरेशन. प्रशांत गौर साहब.
అధ్యక్ష, ఈ ప్రభుత్వం సెల్ ఫోన్లపై వ్యాటును తగ్గించడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, గౌరవ ఐటీ శాఖ మంత్రి కేటి రామారావు ఆధ్వర్యంలో ఏదైతే ఇండస్ట్రీస్కు ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం మూలంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక 4 ఈ సెల్ ఫోన్ తయారీ సంస్థలు ఇక్కడ రావడం జరిగింది. సెల్కాన్ కావచ్చు, మైక్రోమాక్స్ కావచ్చు, డేటా విండ్ కావచ్చు, థామ్సన్, ఇలాంటి 4 అతిపెద్ద కంపెనీలు సెల్ ఫోన్ ఉత్పత్తి తయారీ కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. దాంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం సెల్ ఫోన్ల క్లస్టర్ తెలంగాణలో రావాలని, దాని ద్వారా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంట్లో భాగంగానే ఇవాళ సెల్ ఫోన్లపై వ్యాటు తగ్గించడం, మరి తద్వారా ఇక్కడ అనేక కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా. అట్లాగే ఈ డిమానిటేషన్ తదనంతర పరిణామాలు, మరి ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్ అందుబాటులో ఉండాలి, మరి అంత క్యాష్లెస్గా మారాలంటే అన్న ఉద్దేశంతో కూడా ఈ ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా దీనికి నేను ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి. అధ్యక్ష, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పైన మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ తీసుకొచ్చిన సందర్భం లోపల నగదు రహిత లావాదేవీలను పెంపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. అయితే ఇది 5% కాకుండా ఇంకా 2% తగ్గిస్తే సవరణ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఐప్యాడ్ల పైన కూడా ఈ యొక్క ట్యాక్స్ని ఐప్యాడ్ల పైన కూడా తగ్గిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, బలాల గారు, ప్రశాంత్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష, ఈ ప్రభుత్వం డే 1 నుంచి కూడా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా, అయితే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా ఏదైతే నగదు లావాదేవీల విషయంలో ఈ మధ్యకాలంలో నిర్ణయం జరిగిన తర్వాత అందరికీ కన్వీనియంట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు సెల్ ఫోన్స్ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి 14.5% నుంచి 5% చేయడం జరిగింది అధ్యక్ష. మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు చివరిగా ఇది ఇంకా 2% చేస్తే బాగుంటుంది అంటారు, కాబట్టి ఇప్పటికే 9.5% తగ్గించడం జరిగింది అధ్యక్ష. మన రామ్మోహన్ గారు కాంగ్రెస్ ఎట్లా ఉంటారంటే మనకు ఉన్నప్పుడేమో చేయం కానీ సజెషన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా ఉదారమైనటువంటి సజెషన్స్ ఇస్తారు. ఏదైనప్పటికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.